వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండల కేంద్రం. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉలవపాడు మండల పరిధిలోని ఉలవపాడు, కరేడు, ఆత్మకూరు, భీమవరం, చాగల్లు, చాకచెర్ల, పెద్దపట్టపాలెం వివిధ గ్రామాల్లో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో మరియు నాయకులు కార్యకర్తలను కలుపుకొని మరియు ఉలవపాడు మండల హెడ్ క్వార్టర్స్ నందు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు ఉలవపాడులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాచగల్ల సుబ్బారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు అంచుపోగు వాసు, ఎంపీటీసీ దార్ల ఎలమందమ్మ, మండల తెలుగు యువత తొట్టెంపూడి మాలయాద్రి, జిల్లా మైనార్టీ నాయకులు ఎండింగ్ కరీం, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే ఇజేల్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రావినతుల రమేష్, ఆవుల రఘు, ఆవుల వాసు, ఎస్కే బాజీ, దార్ల మల్లికార్జున, డి శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు ఎస్ ప్రభావతి, సుబ్బరత్నమ్మ, రమేష్, శివకుమార్ తదితర మహిళలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని ఢిల్లీ పీఠాన్ని వణికించి అధికారాన్ని తీసుకొచ్చిన నాయకుడు కూడా ఎవరన్నా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజన్ తోటి, స్వర్ణాంధ్రప్రదేశ్ అనే విజన్ తోటి ఈరోజు హైదరాబాద్ నుంచి 100,00,000 కోట్ల ఆదాయం తెలంగాణ గవర్నమెంట్కి వస్తుందంటే ఆ ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ అమరావతి రూపంలో కూడా అటువంటి మహానగరాన్ని నిర్మించుకునే కార్యక్రమం ప్రారంభించుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క ఛాన్స్ అనే దాన్ని నమ్మి మోసపోయారు. ఈరోజు ప్రతి ఒక్క వర్గం, వ్యాపార వర్గం దగ్గర నుంచి చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఎందుకు ఇటువంటి అరాచకమైన పాలనను ఎన్నుకున్నామని చెప్పనేసి బాధపడేటటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ దీన్ని రూపుమాపి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం కాదు మనం పనిచేయాల్సింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్ తరాలు, మన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక కార్యకర్త, ఒక సైనికుడై పనిచేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మాదా లక్ష్మీనరసింహ గారికి, ఈ గ్రామ పార్టీ తెలుగుదేశం నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి గ్రామంలో కూడా ఈ పండగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి 10 పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు ఈరోజు మన గ్రామంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించి కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని, అదే మన గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీని తీసుకొని వచ్చి మన అందరం కూడా తెలుగుదేశం పార్టీని బలపరిచి తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా 2024వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చూసుకొని అలాగే కందుకూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.